वेदांतद्वय तत्वज्ञ मंत्रमंत्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। श्रीरंगसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताहिर द्रविड वेद रहस्यजातं श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपज्ये। स्वच्छोर्ध्वपुण्ड्रविलसत्कमनीयफालं प्रज्ञा समंचित मृदुस्मित वक्त्रलीलं काषाय दंड परिमंडित भव्यकायं श्रीजिजराक्षेतिशेखरमानतोऽस्मि। जय श्रीमनारायण। प्रिय భగవద్బంధువులారా, మీరందరూ మీ ఆసనాల్లో సుఖాసీనులై ఉండి కార్యక్రమంలో అన్వయించండి ఏకాగ్రంగాను. ఇవాళ మనం జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా విలక్షణమైనది. మన సంప్రదాయంలో పెద్దలు పెద్ద స్వామివారికి ఆజీవం సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి వారు, వారికి సాంప్రదాయిక దీప్తిలో ప్రచారంలో ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని వికసింపజేయటం అటు దారుణదేశంలో ఇటు ఉత్తర దేశంలోనూ ఎందరిలో మహంతులను పెద్దలను జీయర్ని తయారు చేసినటువంటి వారు, వారిని చక్కగా వారికి స్వరూపాన్ని సంతరింపజేసినటువంటి వారు దాదాపు 7-8 జీయర్లు వారి దగ్గర అధికరించారు. అటువంటి మహానుభావులు తేకం ఉభయ వేదాంత ప్రవర్తకులు గోపాలాచార్య స్వామివారు, తేకం తెలికిచెర్ల కందాడై గోపాలాచార్య స్వామివారు అంటాం. వారు పెద్దలు, అపరామానుజులుగా మేము సంభావన చేసుకుంటాం. అటువంటి మహానుభావులు వారు తిరునాడుకు వేయించేసిన తర్వాత 96 తరువాత నుంచి ఆనాడు మన స్వామివారు, మన చినజీవి స్వామివారు వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఆచార్యుల పట్ల తమ్ముకుండేటువంటి ప్రీతి విశేషాన్ని ఒక శాశ్వత ప్రాతిపదిక మీద దీన్ని ఆవిష్కరణ చేయాలి అంటే ఉభయ వేదాంతముల కోసం వారు జీవితాన్ని వెచ్చించారు కనుక ఉభయ వేదాంతులను తయారు చేయడం కోసమే వారు తమ జీవితాన్ని వెచ్చించారు కనుక ఆ వేదాంతములందు పరిశుద్ధులైనటువంటి పెద్దలను మనం ఆహ్వానించి, అది ఎక్కడైనా కావచ్చు, దేశంలో ఎక్కడైనా అటువంటి యోగ్యత గల వాళ్ళు ఉండి ఉండవచ్చును, వారిని ఆహ్వానించి వారికి ఈ అవార్డు గోపాల ఉపాయనము అంటే గోపాలాచార్య స్వామివారి పేరు మీద సమర్పించేటువంటి ఒక పురస్కృతి, దానిని సమర్పించాలనే ప్రయత్నం చేస్తూ దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అవిచ్ఛిన్నంగా మనం చేస్తున్నాం. ఈ ప్రక్రియలో గోపాలాచార్య స్వామివారి శిష్యులుగా ఉన్నటువంటి వారిలో యోగ్యులైన వారు, గోపాలాచార్య స్వామివారితో కలిసి ఉభయ వేదాంత ప్రచారం చేసినటువంటి పెద్దలు, ఉభయ వేదాంతములందు స్వయముగా పరీక్షితులైన వారు, శాస్త్ర వైభవం కలిగిన వారు ఇటువంటి వారు దాదాపు చాలామంది విద్వాంసులందరినీ మనం ఆహ్వానం చేసి సత్కరించడం జరిగింది. ఈనాడు సత్కారం పొందేటువంటి మహానుభావులు చాలా విలక్షణమైన వారు. ఎందువలనంటే ఈ సహస్రాబ్ది కార్యక్రమాల్లో జరిగే వీటిలో ఈ జరిగే ఈ గోపాలోపాయన కార్యక్రమంలో ఇది చాలా వైలక్షణ్యం వీరి ద్వారా, ఈనాడు సత్కారం పొందుతున్న వారి ద్వారా ఏర్పడుతోంది. కారణం అసలు తిరుమల క్షేత్రం మొదలైనటువంటి చోట ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలకు వైభవం ఉండాలి, దావ్యాడ ఆమ్రాయం ప్రకాశితం కావాలి, నలుగురిలోకి బాగా వెళ్ళాలి, అది సమ్మానాన్ని పొందాలి అని తప్పించి వారు తిరుమల క్షేత్రంలో చాలా కృషి చేసి ఆళ్వారు ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టుని వారు స్వయంగా 30 లక్షల రూపాయలు దానికి ఎలాట్ చేయిస్తూ తాను మొట్టమొదటి కార్యదర్శిగా దానికి ఉండి అవిఘ్నంగా నిర్వహింపజేసినటువంటి మహానుభావులు ఈనాడు మన చేత సత్కరింపబడుతున్నారు. వరదరాజన్ గారు ఆయన సామాన్యులు కాదు, అక్కడి అక్కడ టీటీడీలో ఎన్నో వ్యవస్థల్లో వారు ఉన్నారు. ఇక్కడ రిటైర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళారు, చెన్నైలో ఉంటున్నారు. వీరికున్న పూర్వరంగం ఏమిటి అంటే ఆచార్యుల యొక్క గొప్పదనాన్ని బట్టి శిష్యుని గొప్పదనం ఉంటుంది, శిష్యుని యొక్క గొప్పదనాన్ని బట్టి కూడా ఆచార్యులకు సంక్రమిస్తుంది. అది మణినా వలయహ వలయేన మణిహే అన్నట్టుగా ఈ రెంటికి పరస్పర భూష్య భూషభావం ఉంటుంది. మా స్వామివారికి వీరు స్వయంగా చేసిన కృషి అలా ఉంచితే వీరికి ఆచార్యులైనటువంటి వారు కుండంపాకం వారు కృష్ణమాచార్య స్వామివారు, గోపాలన్, నేను చదువుకునే రోజుల్లో 65-66 తిరుపతిలో చదువుకుంటుంటే వారు మాకు కూడా గురువులే, వారికి పరోక్ష గురువులు, సాక్షాత్గా నేను చదవకపోయినా నిత్యం వారిని సేవించుకునేవారిని. అటువంటి వారి దగ్గర శుశ్రూష చేసి ఉభయ వేదాంతములు వారు అధికరించారు. భాష్యాన్ని శ్రీభాష్య పర్యంతం ఉండేటువంటి గ్రంథాలన్నీ కూడా
పునరంపాకం ఆ వంశానికి చెందినటువంటి మహానుభావుల దగ్గర నుంచి చేయించారు. అంటే చాలా గొప్ప విషయం, వారు సామాన్యులు కాదు, మనకి తెలియకపోవచ్చు. ఇప్పుడు రత్నం ఉంటుంది, ఆ రత్నం సాన పట్టి చూపించినా కూడా దాన్ని ఇదేంటి ఏదో మెరిసే రాయండి అనుకునే మూర్ఖులు లోకంలో ఉంటారు. అలా కాకుండా అది మెరియని దశలో కూడా ఇది రత్నమే, మెలవటం లేదు, దానికి దిద్దుబాటు లేదు కనుక దానికి దాన్ని తీర్చవలసిన స్వరూపం తీర్చలేదు కనుక అది మెలవటం లేదు కానీ ఇది రత్నమే అని గుర్తించగలిగినటువంటి రత్న పరీక్షకులైనటువంటి పెద్దలు కూడా ఉంటారు. అటువంటి ఆ ప్రక్రియలో మనం ఇటువంటి పెద్దలు మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కుండ్రంపాకం వారిని, ఆ కుండ్రంపాకం శ్రీనివాసాచార్య స్వామిని చాలా గొప్ప కృషి చేశారు. పేర్లు తెలియదు, వారు రాసిన గ్రంథాలు తెలియదు. ఇది లోకం యొక్క తీరు అలా ఉంది. మన సంప్రదాయంలో ఉండేటువంటి పెద్దలు వారి గురించి సంభావన చేయాలి. శ్రీభాష్యానికి ఒక్కొక్క పంక్తి కొన్ని కొన్ని పంక్తులకు కలిపి అటు దేశికులకు వేదాంత దేశికులకు ధీటుగా శ్రద్ధావృత్తములలో ఆ విషయాన్నంతటి సంగ్రహించినటువంటి వారు కొన్ని వేల శ్లోకములతోటి తత్వరత్నావళి అనేటువంటి గ్రంథం వారు రాశారు. శృత ప్రకాశమును కూడా సంగ్రహణం చేస్తూ మణిమంజూషిక అనేటువంటి ఒక వ్యాఖ్యానం రాశారు. కుండ్రంపాకం శ్రీనివాసాచార్య స్వామి చాలా పెద్దవారు. ఆ వంశములు అటు ఆ తమిళనాడులో ఆ కాంచీ ప్రాంతంలోనూ ఇటు తిరుపతిలోనూ ఉండి ఎంతో అద్భుతమైనటువంటి శాస్త్ర పరిమళాన్ని, అంటే కేవలం రామానుజ సిద్ధాంతము సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇది ఒక దర్శనం కలిగినది, అప్రదృశ్యమైన దర్శనం కలది, చాలా గట్టి దర్శనం కలది, శాస్త్రవాదంలో నిగ్గు తీల్చుకున్న స్వరూపం కలిగిన దర్శనం అనేటువంటి విషయాన్ని లోకానికి వెల్లడి చేసినటువంటి మహానుభావులు. అటువంటి పెద్దల ద్వారా అధికరించినటువంటి వారు, మరి వీని పెద్దని మనం అనమా? అటువంటి వారిని పెద్దలు అనకపోతే, వారిని సంభావించకపోతే మనం చేసే సంభావనలకు విలువే ఉంటుంది. అందువల్ల మేము మా స్వామివారు అది గుర్తించారు, వారికి వెనక నుంచి తెలుసును, ముందు నుంచి తెలుసు, ఆ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడే వీరిని వీరి గురించి తెలుసును, వీరి కృషి తెలుసును, వీరు ద్రావిడంలో రాసిన గ్రంథాలు, ఆంగ్లంలో రాసినటువంటి గ్రంథాలు, చేస్తున్న ప్రచారం, అసలు ద్రావిడ గ్రంథముల మీద అంటే ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తుల మీద రీసెర్చ్ వర్క్ జరగాలి, గ్రంథాలు పుంఖానుపుంఖంగా రావాలి అని తపనబడి ఎంతో మందికి వీరికి పిహెచ్డీస్ ఇప్పించినటువంటి మహానుభావులు వెంకటేశ్వర యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడు ఎంతో మందికి అధ్యాపనం చేశారు. ఈ నిత్యం అధ్యాపనం చేస్తూ విద్యార్థులలో ఈ ఆళ్వారుల యొక్క ఆ దివ్య ప్రబంధములు బట్టి ఒక రకమైన మెళకువ కలిగేటట్టుగా, ఒక రకమైన ఒక అభినవేశం కలిగేటట్టుగా చేసినటువంటి మహానుభావులు, వారిని ఇవాళ మనం సత్కరించుకుంటున్నాం. నేను ఇంతవరకు సత్కరింపబడినటువంటి మహానుభావుల యొక్క లిస్టు నేనేమి నేను చదవలేను, అవసరం కూడా లేదు. చాలా యోగ్యులైనటువంటి వారు అటు నేపాల దేశం నుంచి, ఇటు దక్షిణ దేశం నుంచి, ఉత్తర దేశం నుంచి మనం ఎందరినో పెద్దల్ని సత్కారం చేసుకున్నాం. వారందరూ మణిప్రాయమైనటువంటి వాడు లక్షణం కలిగినటువంటి వారు. ఆ క్రమంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు గోపాలాచార్య స్వామివారికి